సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు హరీష్ రావు మరోవైపు వ్యవసాయ రంగానికి ఇరవై కోట్లు కేటాయించారు హరితహారానికి తొమ్మిది కోట్లు కేటాయించారు రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం ఇస్తామన్నారు హరీష్ రావు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన నివాసం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది వంద శాతం సబ్సిడీతో ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తుంది కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది వ్యవసాయ సమృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది రాష్ట్ర జీఎస్డిపిలో ఇరవై శాతం ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుందంటే తెలంగాణ గ్రామీణ జీవితం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు వ్యవసాయ రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం భూమిపై ముప్పై మూడు శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది పచ్చదనం పెంచేందుకు జరుగుతున్న అతిపెద్ద మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారం ఈ వార్షిక బడ్జెట్లో హరితహారం కార్యక్రమం కింద తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది